నమస్తే, నేను ఋషి. ఎప్పటి నుంచో విభజన చట్టంలో హామీగా ఉన్న ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్కు సంబంధించిన హామీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ప్రధాని పర్యటనకు 2 రోజుల ముందు ప్రకటించారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. సో దీన్ని పొలిటికల్ జోన్ అని ఒక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచో దశాబ్దాల ఒక కోరిక కలగా ఉన్న ఉత్తరాంధ్ర వాసుల కలైన విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో యాక్చువల్గా ఆనందం వెలువిరియాలి. కానీ ఎక్కడ ఆ రకమైన వాతావరణం లేదు. ఎందుకంటే వాల్తేర్ డివిజన్ని 2 భాగాలుగా చేసి ఒక డివిజన్ ఇటు విజయవాడ డివిజన్లో కలుపుకుంటూ గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ఒక జోన్గా, విశాఖ కేంద్రంగా రైల్వే జోను, అటేమో ఒడిశాకి రాయగఢ్ కేంద్రంగా ఒక రైల్వే జోను. సో ప్రధానమైన ఆదాయం వనరంతా అటేపు వెళ్ళిపోతుందని చెప్పి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఆవేదన చెందుతున్నారు. సో రైల్వే జోను పేరుకు మాత్రమే ఇచ్చారా, దానివల్ల ఏమి ఒరిగేది ఏం లేదా, ఉపయోగం లేదా అనేదే ఇవాళ మన డిబేట్. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దీన్ని మాయ జోన్ అన్నారు. లోకేష్ కూడా కామెంట్స్ చేశారు. బీజేపీ నాయకులు మాత్రం మేము ఇది సాధించామని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో నిజంగా సంబరాలు చేసుకునే పరిస్థితా, లేకపోతే పేరుకు మాత్రమే వచ్చి ఉపయోగం ఏమీ లేదా అనేది మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రశాంతిగా ఉన్నారు, గుంటూరు నుంచి లైవ్లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. బట్ సార్, ఏంటి నేను అన్నట్టు అంటే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాయ జోన్ అన్నారు. లోకేష్ అయితే అప్పట్లో హైదరాబాద్ని ఆదాయ వనరున్న హైదరాబాద్ అన్నారు, తెలంగాణకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అన్యాయం జరిగింది, తలలేని ముండెం మనకు వదిలేశారని చెప్పి. అంటే ఎక్కడ ఆనందం ఉన్న పరిస్థితి లేదా రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో? ఒకటండి ఋషి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన తర్వాత అనేక హామీల గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని, మాకు జరిగిన చట్ట ప్రకారం రావాల్సిన అనేక హక్కుల గురించి, చట్టం బయట పార్లమెంట్లో ఇచ్చిన హామీల గురించి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని మద్దతు ఇచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అనేక సార్లు అసెంబ్లీ ద్వారా వాళ్ళని కలిసి అనేక వేదికల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ జోన్ అనేది చట్టంలో మనకు పొందుపరిచిన ఒక అంశం, రైల్వే జోన్ అది ఇవ్వటానికి వాళ్ళు 5 సంవత్సరాలు తాత్సారం చేసి ఇవ్వటానికి వీల్లేదని చెప్పి, చివరిలో రేపు మోడీ గారి సభ 1వ తారీఖు ఉంది, ఆ సభలో నిరసనలు వ్యక్తమవుతాయి, ప్రజలు చీకొడతాడని చెప్పి వాళ్ళు ఒక భయాందోళనతో ఒక ఏమీ తెలియని, ఒక తల మొండెం లేని ఒక జోన్ ఇచ్చారు. ఎక్కడైనా సహజంగా జోన్ ఇస్తే ఆ హెడ్ క్వార్టర్ కూడా ఇవ్వాలి. వాల్తేరు జోన్ అంటే వాల్తేరుతో కలిపి, అంటే విశాఖతో కలిపి జోన్ ఉండాలి. విశాఖ లేకుండా జోన్ ఏంటి, దాన్ని డివైడ్ చేయటం ఏంటి, ఇదంతా కూడా కోరట్పూటు, మరి బయలుదిల్లా గనులకు సంబంధించినటువంటి అనేక ఆదాయం వచ్చేటటువంటి రైల్వేస్ మన నుంచి తీసేయటువంటి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో రేపు మోడీ గారు వస్తున్నందుకు ఒక వాళ్ళు ఏదో మేము ఇచ్చామని చెప్పుకోవటానికి తప్పితే దీన్ని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మన రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించిన విధంగా, చట్టంలో చెప్పిన విధంగా స్టేట్ ఈజ్ ఏ జోన్, స్టేట్ మొత్తం జోన్లోకి రావాలి. అలా రాకుండా వాల్తేరుని డిజాల్వ్ చేసి, వాల్తేరు అనేది లేకుండా చేసి గుంటూరు, గుంతకల్లు, విజయవాడ కలపటం అనేది చాలా దుర్మార్గం, చాలా తప్పుదో పట్టించేది. ఇది ప్రజలను అసంతృప్తికి గురి చేసిందని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను అంటే మొన్న గుంటూరు వచ్చినప్పుడు చాలా మోసం, అంటే వరప్రసాద్ గారు గుంటూరు వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చారు, వెళ్ళారు, ఏం చెప్పారు, ఎందుకు వచ్చారు అని విమర్శ వచ్చే నేపథ్యంలో. సో ఇవాళ ఆ పరిస్థితి రాకుండా వైజాగ్ సభకి రావడానికి ముందు ఇదిగో మేము జోన్ ఇచ్చామని చెప్పుకోవడానికి మాత్రమే ఇచ్చారు తప్ప, పొలిటికల్ జోన్ తప్ప ఏం ఉపయోగం లేదంటారు దీనివల్ల? లేదు, 100% లేదండి. వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి కదా. మరి స్టేట్ అంటే స్టేట్ మొత్తం కలిపి ఉండాలి కదా. వైజాగ్ జోన్ మొత్తం, వైజాగ్ వాల్తేరు జోన్ మొత్తం, అంతకుముందు ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్తేరు జోన్ కూడా కలపాలి. కలపకుండా ఇవ్వటం ఏంటది, చాలా 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 అన్యాయం ఇది. ఇది ఒక మోసపూరితమైన ప్రకటన అని చెప్పి మాత్రం చెప్పగలుగుతాను నేను. కానీ ఈ ఈ విషయం తెలుగుదేశం పార్టీ గట్టిగా అడుగుతుందని తెలుసు. ఒకవేళ ఒకవేళ కావాలని చేసి ఉంటే కనుక పొలిటికల్గా మీరు దీనికి సంబంధించి ఒక రిటార్ట్ ఇస్తారని తెలుసు, ఆ మేర ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వస్తుందని తెలుసు కూడా ఎందుకు చేస్తుంది అనుకోవాలి మరి కేంద్ర ప్రభుత్వం? నేను కేంద్రం చేయాలి కానీ ప్రధానమంత్రి వస్తే నిరసనలు వస్తాయి, నల్ల బ్యాడ్జీలు వస్తాయి, ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు. ప్రధానమంత్రి సభను బాయ్కాట్ చేసే అవకాశం కూడా ఉంది రేపు. దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని సాటిస్ఫై చేయడం మాత్రం ఇచ్చారు, కానీ వాళ్ళకి చట్ట ప్రకారం చేయాల్సిన బాధ్యత చేయలేదు, విస్మరించారు, రాష్ట్రాన్ని అన్యాయం చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతకుముందు కూడా స్టాండింగ్ కమిటీ ఇప్పుడు ఏదైతే ఒక నివేదిక ఇచ్చారో చిదంబరం అధ్యక్షుడిగా ఉన్నదానికి, అందులో కుదరదని చెప్పి దాదాపుగా తేల్చేసిన పరిస్థితి, బీజేపీ
కేంద్ర ప్రభుత్వంలో అధికారులు వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్లో రైల్వే జోన్ సాధ్యం కాదు అని. గతంలో కూడా పార్లమెంట్లో కూడా దాదాపుగా అదే సమాధానం వచ్చింది, ఇంకా దాని మీద పరిశీలిస్తున్నాం అని చెప్పి. సో సడన్గా రైల్వే జోన్ ఇవ్వడం కేవలం ప్రధాని పర్యటన అంటారా, లేకపోతే రానున్న ఎన్నికల ద్వారా ఏమన్నా బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో? ముఖ్యంగా విశాఖకి సంబంధించి ప్రస్తుతం విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కదా కంభంపాటి హరిబాబు, సో ఆ యాంగిల్లో ఏమన్నా బీజేపీ ఆలోచించిందని అనుకుంటున్నారా? ఒకటండి, ఇక్కడ బీజేపీకి మన రాష్ట్రంలో ఉన్న ఓట్లు లేదు, వాళ్ళకు వచ్చే సీట్లు లేవండి. కేవలం వాళ్ళు ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేయాలి, మరి ఎవరికో ఉపయోగం జరగాలి, ఉపయోగం జరగాలంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉండాలి, లేకపోతే వాళ్ళ రేపు సేవ్ ఉండదు. కాబట్టి ప్రజల్ని ఏదో సంతృప్తి పరచాలి, మేము జోన్ అంటే జోన్ ఇచ్చామని చెప్పాలి. ఆ జోన్కి ఎలాంటి రూపురేఖలు లేకుండా దాని యొక్క ఆదాయ వనరులు తగ్గించి కట్ చేసి ఇవ్వటం అనేది, ఇది రాజకీయ ప్రయోజనాలు తప్పితే వాళ్ళకి రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం లేదు, వాళ్ళ యొక్క డిమాండ్ యాక్చువల్ డిమాండ్ సాటిస్ఫై చేయలేదు మనం మాత్రం మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు వాల్తేరు ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో అయితే వాల్తేరు డివిజన్గా ఉన్న జోన్ వస్తేనే పూర్తి స్థాయిలో జోన్ వచ్చినట్టు అని, కానీ దీని మీద మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉంటుందని నేనే అనుకోవట్లా, మీకు అట్లా ఏమన్నా అనిపిస్తోందా? అంటే సే సపోజ్ ప్రత్యేక హోదా విషయం చేయాలి చేయాలి చేయాలి, విభజన చట్టంలో క్లియర్గా ఉందండి. విభజన చట్టంలో ఏముందంటే ఈ స్టేట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒక జోన్ ఇస్తామని ఉంది, ఆ జోన్కి సంబంధించి ఫీజిబిలిటీ వర్కౌట్ చేస్తామని చెప్పారు. వైజాగ్ డిమాండ్ అనేది ప్రజల సెంటిమెంట్గా చాలా కాలంగా వస్తూ ఉంది, వైజాగ్ జోన్ ఇచ్చారు. ఇస్తున్నప్పుడు వైజాగ్ జోన్ కూడా వైజాగ్ డివిజన్ కూడా కలవాలి కదా, వైజాగ్ డివిజన్ లేకుండా జోన్ ఏంటి? దీనిలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళు కేవలం ఇక్కడ రాజకీయ వాతావరణం కలుషితం చేయాలి, లేకపోతే ఇక్కడ ఏదో ఇచ్చేసామని ప్రధానమంత్రి గొప్పలు చెప్పుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రధానమంత్రి మాటల ప్రధానమంత్రి అని చెప్పి మనకు చెప్తా ఉన్నాం గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా, ఆ మాటల ప్రధానం చెప్పడానికి ఇదొక కారణం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక జోన్ ఇచ్చేప్పుడు ఒక స్టడీ చేసినప్పుడు చట్టంలో ఏముంది, ఆ రిపోర్ట్లో ఒకవేళ వాళ్ళు ఏమైనా ఫీజిబుల్ రిపోర్ట్లు వాళ్ళు ఏమైనా ఇచ్చిన కమిటీ రిపోర్ట్స్లో ఇంకో ఇస్తే చట్టంలో ఏముందో కూడా స్టడీ చేయాలి కదా. ఆ సెక్రటరేట్ ఉంది ఎందుకు? ఆ సెక్రటరీస్ రైల్వే సెక్రటరీస్ వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి కదా. స్టేట్ ఈజ్ ఏ యూనిట్ అన్నప్పుడు ఆ స్టేట్లో ఉన్న రైల్వే జోన్స్ అని కలిపి చేయాలి, కలిపి చేయాలి. అలా కాకుండా చేయటం అనేది ధర్మం కాదు కదా. కాదు వరప్రసాద్ గారు, నిన్న మీరు వినే ఉంటారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, యాక్చువల్గా చట్టంలో పరిశీలించమని ఉంటే కేంద్ర ప్రభుత్వం భాగస్వామి పార్టీలతో భాగస్వామి పక్షాలతో మాట్లాడి ఈ రైల్వే జోన్ కలను సాకారం చేసింది అని చెప్పి చాలా గొప్ప విజయం సాధించామని చెప్పారు. బీజేపీ నాయకులు అందరూ స్వీట్లు పంచుకున్నారు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర. సో కేంద్రం ప్రత్యేకంగా చూస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంది అని చెప్పి రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు. వాళ్ళు రాజకీయ పార్టీగా రేపు ప్రధానమంత్రి మీటింగ్ను హైప్ చేయాలి కాబట్టి, దానికి ఒక ఇమేజ్ బిల్డప్ చేయాలి కాబట్టి వాళ్ళు దాన్ని స్వీట్లు పంచుకోవటం ఏదో ఒక హైప్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చట్టంలో చెప్పిన దాన్ని విరుద్ధంగా చేశారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ప్రధానమంత్రి సభని హైప్ చేయడం కోసం చేసుకున్న కార్యక్రమమే కానీ ఇంకా చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, వాటి ఎందుకు ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయరు? ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వరు? వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు ఎందుకు ఇవ్వరు? ఇవన్నీ కూడా కేవలం రేపు వైజాగ్ సభని ప్రధానమంత్రి సభను హైప్ క్రియేట్ చేసి ప్రజల్ని అట్రాక్ట్ చేయాలనుకున్నారు. ఇది విఫలమవుతుంది, ప్రజలకు అర్థమైంది వాళ్ళ మోసాన్ని, రేపు ప్రజలు ఎండగడతారు. అంటే జోన్ ఇచ్చి హైప్ చేసుకుందాం అనుకున్నా ప్రత్యేక హోదా అనే ప్రధాన డిమాండ్ అలాగే ఉండిపోయింది కదా, దాని గురించి అన్న ఆందోళనలు నిరసనలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేక హోదా ఉంది, ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతాలకి వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఉన్నాయి కదా. అవును, ఉత్తరాంధ్రకి ఇవ్వాలి, రాయలసీమకి ఇవ్వాలి. ఆ నిధుల పరిస్థితి ఏంటి? ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారు, దానికి ఏం చెప్తారు ప్రధానమంత్రి గారు? రైట్, అలాగే చర్చలో మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు సభం హరి గారు, మాజీ ఎంపీ హరి గారు నమస్తే అండి. అలాగే చల్సాని శ్రీనివాస్ కూడా జాయిన్ అవుతున్నారు మనతో. ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల గురించి పోరాటం చేస్తున్న ఉద్యమ నేత శ్రీనివాస్ గారు మీతో మాట్లాడుతూ, అంతకుముందు సభం హరి గారు ఎట్లా చూడాలి సార్ ఇటు ప్రత్యేక హోదా విషయంలో? ఏదో మైసూర్ బోండాలో మైసూర్ ఉండదన్నట్టు అన్న చందాన్ని చేసింది కేంద్ర ప్రభుత్వం, ఇది కూడా మళ్ళీ ఒక రకమైన బిట్రేయలు అని చెప్పి తెలుగుదేశం నాయకులు అంటూ ఉన్నారు. పెద్దగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఏమంత సంతోషంగా లేరు. వాల్తేరు డివిజన్ దశాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ని కంప్లీట్గా వ్యానిష్ చేసేసి ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరు అంతా ఒడిశాకి వెళ్లేలాగా చేసి ఇదేదో ఇచ్చి కూడా నష్టం జరిగేలాగే చేశారు అన్నట్టుగా ఉన్న వాదంతో మీరు ఏకేపిస్తారా? రిషి గారు, మీరు చాలా విషయాలు ముందుగానే చెప్పారు. నేను కూడా చాన్నాళ్ళ తర్వాత డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, చాన్నాళ్ళ తర్వాత డిబేట్లో.
దీంట్లో బీజేపీ నాయకులు ఎవరైనా జాయిన్ అవ్వబోతున్నారండి? జాయిన్ అయితే నాకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, బీజేపీ వస్తారా? బీజేపీ నాయకులు వస్తారు, విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అవుతారు మనతో. ఎందుకంటే ఆ విషయాలు ఆరు కూడా చెప్తే నేను కూడా వినాలని వారి నోటి ద్వారాను. ఫస్ట్ బేసిక్గా ఒక్క విషయం, రిషి గారు రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పారు కానీ డివిజన్ రద్దు చేసి రైల్వే జోన్ ఇవ్వాలని చట్టంలో లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది. రైల్వే జోన్ ఇవ్వాలి, అంతేగాని డివిజన్ రద్దు చేసి రైల్వే జోన్ ఇమ్మని మన చట్టంలో పెట్టలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఏ జోన్లో కూడా అక్కడున్నటువంటి డివిజన్ని ఒక్కదాన్ని కూడా వాళ్ళు రద్దు చేయలేదు, పార్టీ చేయలేదు. మీరు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చూడండి. మనం చూస్తుండగా ఇచ్చినటువంటిది జబల్పూర్ కానీ, హాజీపూర్ కానీ, బిలాస్పూర్ కానీ, కురదా కానీ, ఏది కూడా ఇది కొత్తగా ఇచ్చినవి. పాతున్న దానికి స్టేట్లో ఉందా లేదో నేను చెప్పలేను, కానీ కొత్తగా జోన్ ఇస్తే ఏ రాష్ట్ర ఏ జోన్లో కూడా డివిజన్ని మార్చలేదు, డివిజన్ ఉంటూనే ఇచ్చారు. ఇది మొట్టమొదట అన్యాయంగా నేను భావిస్తున్నాను. ఇది బ్యూరోక్రట్స్ పొలిటికల్ కలిపి, పొలిటీషియన్స్ కలిపి ఆడినటువంటి నాటకం ఇది. మీ ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, మీరు ఇందాక మాట్లాడుతూ చిదంబరం గారు హెడ్డింగ్ చేసినటువంటి కమిటీలో ఎట్టి పరిస్థితుల్లో డివిజను జోన్ ఇవ్వడానికి ఇక్కడ వీలు లేదని చెప్పారు. వాళ్ళన్నట్టు పరిశీలించమంటే పరిశీలిస్తే ఇవ్వవసరం లేదనుకుంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? సరే, మన మాణికరావు గారు మాట్లాడుతుంది, నాకు ఇది 5 రోజుల క్రితమే నాకు మెసేజ్ పంపించారు ఢిల్లీ నుండి, నాకు తెలిసిన ఆయన ఇట్లాగా జోన్ ప్రకటించబోతున్నారు. అది 1వ తారీఖునేమో రైల్వే గ్రౌండ్స్లో జరిగే మీటింగ్లో మోడీ గారు అనౌన్స్ చేస్తారు, మోడీ గారు చేతుల మీదుగానే ఈ ప్రకటన వస్తుంది అనేది 1-5 రోజుల క్రితం నాకున్న ఇన్ఫర్మేషన్, మీకు తెలుసు. బీజేపీ వాళ్ళందరూ 3 రోజుల ముందు వెళ్ళడం, కూర్చొని మాట్లాడడం ఆయన. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాశ్మీర్ అడావిడి జరిగిందో రాగలరో లేరో అని ఒక అనుమానం వచ్చింది వాళ్ళకి నిన్న. ఒకవేళ ఏ కారణం చేత అయినా వెళ్ళలేకపోతే ఎట్లాగే అనుకున్నాం కదా అని దీన్ని అనౌన్స్ చేయించారు ఎవరు, పీయూష్ గోయల్తో. ఇప్పుడు ఈ పొలిటికల్ బ్యూరో చేసినటువంటి క్రిమినల్ చర్య ఏంటంటే అందరూ మిస్ అయినటువంటిది, ఎవరూ పరిగణలో తీసుకోలేనిది. 12,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఇక్కడ. 18,000 ఎంప్లాయీస్ని స్టేక్ హోల్డర్స్ కింద తీసుకొని ఎప్పుడైనా ఈ కంపెనీ తీసేసినప్పుడు కానీ, ఈ కంపెనీ మార్చినప్పుడు కానీ, ఈ కంపెనీ ఎవరైనా టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, అది ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, గవర్నమెంట్ది అవ్వచ్చు, వాళ్ళ తాలూకా ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తొందరగా చేయడం వల్ల జరిగినటువంటి ప్రక్రియలో ఇప్పుడు సుమారు 14,000 మంది ఇక్కడ నుండి వేరే చోటకెళ్ళి వైజాగ్లో ఉన్నటువంటి వారు వారి కుటుంబాలతో పైకెళ్ళి పనిచేయాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మేము జోన్ ఇచ్చామని బీజేపీ వాళ్ళు ఎంత గట్టిగా చెప్పనివ్వండి, మా ఉద్యమాల వల్లనే సాధించామని వీలు చెప్పనివ్వండి. అదే మీరు చెప్పిన దానికి ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దామా. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు డిబేట్లో. విష్ణువర్ధన్ రెడ్డి నమస్తే అండి. సో ఈ రైల్వే జోన్ విషయంలో మీరు ఇచ్చారు, కాకపోతే దీన్ని ఒక పొలిటికల్ జోన్ అని ఎన్నికలకు ముందు మీరు చేసిన ఒక ప్రక్రియ అని ఒక రకమైన వాదన ఉంటే, యాక్చువల్గా సబ్బంహరి గారు దీన్ని ఒక క్రిమినల్ చర్య, అధికారులు నేతలు కలిపి చేసిన ఒక క్రిమినల్ చర్య అని కొంచెం సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. ఏంటి మీ సమాధానం? గతంలో అనేక మంది విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంపీలు ఎన్నికయ్యారు, వాళ్ళ పార్టీని ఒప్పించలేకపోయారు, వాళ్ళు వైఫల్యం చెందారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ హరిబాబు గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రైల్వే జోన్ సంబంధించిన విషయంలో పీయూష్ గోయల్ గారు ముందడుగు చేసి రైల్వే జోన్ మేము ఏదైతే 2014 నుంచి చెప్తూ వస్తున్నాము, కొన్ని సాంకేతిక కారణాలు పక్క రాష్ట్రాలను ఒప్పించడం దాని కారణంగా ఈ రోజు ఒక రైల్వే జోన్ ఒక ప్రకటన విడుదల చేశాము. ఆ రైల్వే జోన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు.
పక్కన ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి గుంతకల్లు ప్రధానమైనటువంటి ఆదాయం వచ్చేటువంటి సికింద్రాబాద్ రైల్వే జోన్ సంబంధించినటువంటి డివిజన్ లో ఆ గుంతకల్లు పోయినా కూడా వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. పక్కన ఉన్నటువంటి మొన్న దాకా కొంత వ్యతిరేకించినటువంటి ఒరిస్సా లాంటి రాష్ట్రాలను కూడా మేము ఒప్పించుకోగలిగాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను నాకు తెలియని అభిప్రాయం నేను బలవంతంగా రుద్దించుకోలేదు. వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీద లేదా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద లేదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల మీద వీళ్ళందరికీ కూడా కోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కోరిక కళ తీరిన తర్వాత కొన్ని సాంకేతిక అంశాలు తీసుకొచ్చి నిన్నటి నుంచి మా మీద ఉత్తరాంధ్ర ప్రజల కోరిక తీరలేదు, కళ తీరలేదని కదా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్ర ప్రజల కోరిక తీరితే పర్వాలేదు, తీరలేదు ఇది ఒక మళ్ళీ ఇది ఒక రకమైన బిట్రేయల్ అని కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లోకేష్ మాట్లాడినా లేకపోతే ఇప్పుడు సబ్బం హరిగారు అయితే ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ కూడా చెప్తున్నారు, మాణిక్యవరప్రసాద్ కూడా అదే చెప్తున్నారు. నేను ఒక విషయం అండి, సబ్బం హరి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి 1996లో ఆయన పార్టీకి సంబంధించిన కీలకమైన నేత ఎర్రన్నాయుడు గారు రైల్వే బోర్డు చైర్మన్ గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ అని చెప్పి అందరికి చెప్తూ ఉంటాడు. విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆదాయాన్ని ఒరిస్సాలో కల్పిస్తుంటే ఆ రోజు జోన్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. పక్కన ఉన్నటువంటి దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పక్కన రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే జోన్లో సంతకం పెట్టినటువంటి ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేత చైర్మన్ గా ఆయన చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధానమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో 17 UPA 1 UPA 2లో ఆ రోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశంలో చేరేటువంటి వ్యక్తి సహాయ మంత్రిగా ఉన్నాడు. సబ్బమరి గారు ప్రధానమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీని కీలకమైన నేతలుగా వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళు ఏం చెప్తే జరిగింది ఆ రోజు. రాష్ట్రం నుంచి 7 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకోసం ఈరోజు ఉత్తరాంధ్ర మీద కక్షతోటి ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ వస్తే బీజేపీకి వస్తున్న మంచి పేరు చూసి బీజేపీ మీద విషయం చిమ్మాలనేటువంటి ప్రయత్నంతోటి రైల్వే జోన్ వ్యతిరేకిస్తున్నారు, పక్క రాష్ట్రం తెచ్చుకుంటున్నారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. నిన్న ఒక ప్రధానమైనటువంటి ఒక నాయకులు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్ బాబు గారు, లేదా వాళ్ళని సమర్థించేటువంటి కొంతమంది సబ్బమరి గారు లాంటి వ్యక్తులు, లేదా తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదని చెప్పేటువంటి సబ్బమరి గారు వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే 6,000 కోట్లు 7,000 కోట్లు నష్టం వస్తుందని అంటున్నారు. ఎక్కడన్నా రైల్వే జోన్లకు సంబంధించిన ఆ డబ్బులతో రైల్వే జోన్లో ఖర్చులు పెడతారా? దేశంలో ఏ రైల్వే జోన్కి నిధులైనా సరే మొత్తం అంత పోయేది కేంద్ర ప్రభుత్వాన్ని కదా, రాష్ట్ర ప్రభుత్వం పరిధి కూడా కాదు కదా అది. బట్ తక్కువైనా ఎక్కువైనా కానీ ఈ దేశంలో ఒక రైల్వే బడ్జెట్ ఉంటుంది. ఆ రైల్వే బడ్జెట్ ద్వారా అన్ని జోన్లకి ఈ దేశంలో ఉన్న 17 జోన్లకు అందరికీ డబ్బులు ఇస్తారు. అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బట్టి రైల్వే విష్ణువర్ధన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేర్చామని మీరు అంటున్నారు. అంటూనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, అప్పుడున్న ఎర్రనాయుడు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉత్తరాంధ్ర వాసులకి రైల్వే జోన్ విషయం తేవడంలో ఫెయిల్ అయ్యారు, అన్యాయం చేశారన్న సబ్బమహరి గారు. ఆ విషయం గురించి రెండు విషయాలు రిషి గారు, పాయింట్ వైజ్ మాట్లాడితే నేను చాలా ఇష్టపడతాను. చెప్పండి సార్. పొలిటికల్ గా మాట్లాడడం మొదలు పెడితే విష్ణువర్ధన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాట్లాడగలను నేను. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఆన్ రికార్డ్ చెప్పాను. ఈ డివిజను ఎర్రమనాయుడు గారు ఆ రైల్వే బోర్డు చైర్మన్గా ఉంటప్పుడే జరిగింది. ఆయన చేసిన తప్పని నేను రైల్వే దీని గురించి మాట్లాడేటప్పుడు నేను న్యూ కావాలంటే ఆ క్లిప్పింగ్ కూడా మనం చూడొచ్చు. ఎర్రమనాయుడు గారు ఉంటప్పుడే ఈ తప్పు జరిగింది, ఈ ప్రభుత్వం ఉంటప్పుడని. దాన్ని ఎవరు నేనేమి మోసుకొని రాలా. ఆయన మాట్లాడుతుంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈలు వాళ్ళు తెలుగుదేశాన్ని సమర్థిస్తున్నారు. మీరు ఎలాగైతే బీజేపీని సమర్థిస్తారో ప్రతి ఒక్కరికి ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని సమర్థించుకుంటారు. దానికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అనుకోండి. లేదు, అది నేను దానికి ఒప్పుకుంటే నేను నాకు ఇష్టం. అందుకే చర్చలు కూడా రాకపోవడానికి మీతో ముందు మూడు చెప్పాను రిషి గారు. చట్టంలో డివిజన్ క్లోజ్ చేసి జోన్ ఇమ్మని చెప్పారా? ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వాలు జోన్లు ఇచ్చినటువంటి అన్నీ కూడా 4 చదివాను. అప్పుడు ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో లేదో తెలియదు. పాట్నా కానీ, జబ్దల్పూర్ కానీ, బిలాస్పూర్ కానీ ఇవన్నీ కూడా 4 జోన్లు ఇచ్చినప్పుడు ఆ డివిజన్లు దాంట్లోనే ఉన్నాయి. ఇక్కడ డివిజన్ను విడగొట్టారు, ఒకటే మాట. మిగతా చోట్ల అది జరగలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ డివిజన్ను విడగొట్టడం వలన 18,000 ఎంప్లాయీస్ ఈ జోన్ను విడిచిపెట్టి పైకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆ జోన్ ఇచ్చేటప్పుడు
ఈ ఎంప్లాయీస్తో కూడా డిస్కస్ చేసి ఇచ్చుంటే బాగుండేది, ఇంత ఆదరాబాదరగా చేయకుండా ఉంటే బాగుండేది అనేది చెప్తాం. రైల్వే బడ్జెట్ గురించి, టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై దేశానికి అభివృద్ధి పనులు చేస్తారని, ఇది కొత్తగా మేము టీవీల్లో కూర్చొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలుసది, బడ్జెట్ అంటే దేశం, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా డివైడెడ్ బై స్టేట్స్, డివైడెడ్ బై పాపులేషను, డివైడెడ్ బై విస్తీర్ణం ఇవ్వాలని తెలిసిన నేను ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను, నేను అంత ఇచ్చానని ఎందుకు చెప్తున్నా? అది రైట్. బడ్జెట్లో ఎవరైనా, అది తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇవ్వాలి, గుజరాత్ ప్రభుత్వానికి కానీ ఇవ్వాలి, ఏఐడిఎంకే ప్రభుత్వానికి కానీ ఇవ్వాలి, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఇవ్వాలి. సో దీంట్లో ఇంతవరకు జరిగినటువంటి ప్రక్రియ ఇక్కడ ఎందుకు చేశారు, ఇందులో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటి, ఇన్ని రోజులు డిస్కషన్ దేనికంటే రేపు మా ఒరిస్సాలో జరిగే ఎన్నికల్లో, ఒక్కే పాయింట్ రిషి గారు, రేపు ఒరిస్సాలో జరిగే ఎన్నికల్లో ఏమాత్రమైనా ఈ డివిజన్ ఇక్కడ ఉంచితే వాళ్ళకేమో పొలిటికల్గా ఉనికిపోతుందని, ఇక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదని ఒరిస్సా గవర్నమెంట్ తాలూకా ఇంట్రెస్ట్ని కాపాడి ఈ పని చేశారని స్పష్టంగా కనిపిస్తుందన్నది నా అభియోగం. కాదంటే ఎవరైనా చెప్తే నేను విష్ణు గారు. రైట్ రిషి గారు. విష్ణు గారు, మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తారా? పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి రాష్ట్రంలో ఒక ప్రముఖ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేత, మొదట వీళ్ళు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము 10 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉండి మేము చేయలేనటువంటి పనిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ హరిబాబు గారు చేశారనేటువంటిది ఒకటి ఫస్ట్, ఒకటి స్వాగతించాలి. ఒకటి గత వదిలేయండి, ప్రెసెంట్ ఆయన రైజ్ చేసిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా, సబ్బమరి గారు మాట్లాడిన పాయింట్ టు పాయింట్ కి వస్తుంది. రెండోది, వారు చెప్పిన దాన్ని ఆలోచిద్దాం. 3వ తేదీన 5వ తేదీన దగ్గరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. వారు చెప్పినట్లే ఉత్తర ఈరోజు ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రధానమైన రాజకీయ పార్టీ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు మేము మెజారిటీ సీట్లు గెలిచాము. 19 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఓడిపోతున్నాడు. మరి మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో రాజకీయ కోణంలో ఇప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 96లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు అన్యాయం చేసి ద్రోహం చేశాడో, ఆ రకంగా మేము రాజకీయంగా ఆలోచించేటట్లయితే కానీ ఈ రోజు రైల్వే జోన్ ప్రకటన చేయం కదా, అదే కరెక్ట్ అయితే ప్రకటన చేయం కదా. ఎందుకు ఉండేది ప్రకటన చేసి కూడా, ప్రకటన చేసి కూడా మీరు అక్కడ కాదు. వినండి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు సభాహరి గారు చెప్పిన పాయింట్ ఎస్ సరిగారు. ప్రకటన చేయం కదా, ఈరోజు మేము ప్రకటన చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజల్లో ఈరోజు అభినందన తెలిపిన తర్వాత, స్వాగతించిన తర్వాత, ఒకవేళ వారు చెప్పే అంశమే నేను పరిమితి చెప్తే తీసుకున్నాం, ఏదో కొన్ని వేల మంది ఉద్యోగులకు సంబంధించిన విషయంలో పక్కకు పోయి పనిచేయాలనుకుంటున్నారు, లేకపోతే ఆన్సర్ చెప్పట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పట్లేదు, మీరు సమాధానం చెప్పట్లేదు, మీరు సమాధానం చెప్పట్లేదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అడిగిన దానికి సమాధానం ఒక్కటే పాయింట్. విష్ణు గారు, మీరు క్వశ్చన్కి సైడ్ గా సమాధానం చెప్పట్లేదు అని సభావారు అంటున్నారు. ఇప్పుడు డివిజన్లు ఇప్పటిదాకా వచ్చినవి. ఒక్క నిమిషం రిషి గారు, హరి గారు మీరు అడగండి, ఒక్క నిమిషం ఆగమనండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆగమనండి, వారు ఆగారు. ఒక్క నిమిషం విష్ణు గారు, ఇప్పుడు సభాహరి గారు సైట్ గా క్వశ్చన్ అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పండి. రిషి గారు ఆయనకి రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాల మీద, దేశ రాజకీయాల మీద బీజేపీ మార్క్ అవగాహన ఆయనకు ఉంటే ఉండొచ్చు. నేను ఆయన్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, ఈ రైల్వే జోన్ విషయంలో రాజకీయాల్లో మీకు ఎలాగైతే అవగాహనతో ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారో, ఈ డివిజన్ మీద మీకు దయచేసి అవగాహన ఉందా లేదా అనే ఒక్క విషయం నాకు చెప్పండి. ఉంది అంటే మీ మాటలన్నీ వింటాను నేను. ఉందండి మీకు చెప్పండి, అవగాహన ఉందా మీకు అని అడుగుతున్నారు హరి గారు. ఇప్పుడు 100 రూపాయలు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిమిషం హరిగారు లైవ్ లో ఉన్నారు ఒక చోట, విష్ణు గారు ఒక చోట ఉన్నారు, చలసాని గారు ఒక చోట ఉన్నారు, అలాగే
మన మాణికర్ ప్రసాద్ గారు ఒకచోట ఉన్నారు. సో క్వశ్చన్ టు ఆన్సర్ చేసుకుని వెళ్ళిపోతే కొంచెం క్లమ్జీగా లేకుండా ఉంటుంది. విష్ణు గారు, సబ్బంహారి గారు అడుగుతోంది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఎప్పటి వరకు చేసిన వాటిల్లో డివిజన్ ని కిల్ చేసేసి చేసిన సందర్భాలు ఉన్నాయా, దీన్ని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. కాదు కాదు రిషి గారు, రిషి గారు అది కాదండి. హరి గారు ఓకే, హరి గారు, హరి గారు మీ నాయకత్వం మీ మాట వినలేదు కాబట్టి, మీ పార్టీ మీరు వినలేదు కాబట్టి, మీరు అధికారంలో ఉన్న సందర్భంలో ఉత్తరాంధ్ర రైల్వే జోన్ తీసుకురాలనుకున్నారు. ఈ రోజు సార్ అధికారం వదిలేయండి విష్ణు గారు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాని గురించి చర్చ కాదు కదా. బీజేపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మరో 2 నెలల ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో ఇంత ఇబ్బడిముబ్బడిగా మీరు ప్రకటన చేశారు, సరే మంచిదే, కానీ అది సరిగ్గా లేదని కదా ఇవాళ చర్చ అంతా. రిషి గారు, రిషి గారు రెండే రెండు రెండు పాయింట్లకి ఆయన ఆన్సర్ చెప్తే నేను ఊరుకుంటానండి. చెప్పండి సార్ ఫస్ట్ పాయింట్. విష్ణు గారు 1 సెకండ్, విష్ణు గారు 1 సెకండ్. చలసాని గారు వస్తున్నారు, చలసాని గారు మాట్లాడచ్చు. ఒక్క నిమిషం విష్ణు గారు, ఒక్క నిమిషం హరి గారు. ఎస్ విష్ణు గారు ఒక్క నిమిషం, మీరే సమాధానం చెప్పాలి. అట్లాగూ కాదు కాదు, ఎలాగూ మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వరప్రసాద్ గారు, హరి గారు, మాణికర్ ప్రసాద్ గారితో పాటు నేను కూడా అడిగిన వాటికి మీరే ఎలాగో రెస్పాండ్ అవ్వాలి కాబట్టి ప్లీజ్ ఒక్క నిమిషం. చలసాని గారు మాట్లాడండి. అదే వారు 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 ఒక నిమిషం ఆపితే మాట్లాడదామని చెప్తున్నాను. ఒకటి ఒకటండి, ఒకటి ఏమనుకుంటామంటే ఆ విభజన చట్టంలో మాత్రం పరిశీలించాలని పెట్టారు, సరిగ్గా చేయని దాంట్లో లోపం అన్నమాట వాస్తవం. నిన్న ఏదైతే జోన్ ప్రకటించారో మొట్టమొదటిగా అది ధన్యవాదాలు తెలపాల్సిన పని కూడా ఉందండి. ఒక విషయంలో రెండో విషయంలో స్పష్టంగా మేము ఏం చెప్తున్నామంటే 125 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ డివిజన్ కి. మామూలుగా కలకత్తా రైల్వే జోన్, బెంగాల్ అండ్ నాగ్పూర్ రైల్వే జోన్ అలా 3-4 జోన్లలో ఉన్న విశాఖపట్నం, ఆ తర్వాత 2003లో 96లో ఆమోదం పొందిన అది కుద్దా రోడ్డు, 2003లో బీజేపీ ప్రభుత్వం ఉండగానే ఈ విశాఖపట్నాన్ని తీసుకెళ్లి అలా భువనేశ్వర్ కలిపి రైల్వే రీజనల్ రిక్రూట్మెంట్ బోర్డుతో సహా అనేక కార్యాలయాలను తరలించారు. తరలించాలని అవసరం లేకపోయినా సరే తరలించారు. వాళ్ళ అన్యాయం జరిగింది. వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ జరిగింది అనేది. ఇవాళ 125 సంవత్సరాలు ఉన్న విశాఖపట్నం డివిజన్ ని ఇవాళ వెహికల్స్ కన్నా కావాలంటే విజయవాడకి వెళ్ళి, ఎందుకంటే జోగలేరు గారు అన్ని చూడలేరండి, బీఆర్ఎం డివిజన్ రైల్వే మీదే చూస్తారు. విజయవాడకి వెళ్ళి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంకో 2 విషయాలు నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నాను. ఇవాళ కేఆర్ఏ ఏదో ఉందో ఆ విశాఖపట్నం డివిజన్ చేసినా మాలాంటి సబ్జెక్షన్ లేదు. రాజకీయాలు అనేది సెకండరీ, అబ్సల్యూట్లీ థర్డ్ వాళ్ళకి మిగతా వాళ్ళు మాకు ఎలాంటి వ్యవస్థలు సంబంధం లేదు. అందువల్ల కేఆర్ఏ అంటే కోరపుట్ అండ్ రాయగడ్ లైన్ ఖచ్చితంగా రాయగడ్లో కలపచ్చు, దాని అందువల్ల దీన్ని విభజించడం తప్పు లేదు. కానీ కేకే లైన్ ఎలాంటిదంటే వాటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా తెచ్చుకుని ఇక్కడి నుంచి అదంతా తీసుకొచ్చి ఈ విశాఖపట్నానికే ఆ మైన్ అంతా వచ్చి ఇక్కడ బోర్డు చేసుకుంటా ఉన్నారు. ఆ కేకే లైన్ లో మీకు 2 విషయాలు ఏంటంటే, కార్గో ఒక 82% కార్గో ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకుంటే దాదాపు 6400 సబ్జెక్టు ఖర్చు నుంచి 5800 కార్గోలు వస్తుంటే ఆపరేషనల్ ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది, 5-78% ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ లో వచ్చినా సరే 10% కూడా అటు ఇటు ఉంటుందండి. అందువల్ల ఒక ఆదాయం పోయేది ఒక దేశానికి వెళ్తుంది, ఒక రాష్ట్రానికి కాదు ఒప్పుకుంటాం. కానీ మీ జైల్లో వచ్చే ఆదాయం తక్కువ కదా అని చెప్పే ఒక వాదన కూడా 2017లో ఒకసారి వచ్చింది. 16-17 కూడా ఆ రీజన్ లో తక్కువ ఆదాయం వస్తాను వచ్చింది. అందువల్ల ఇక్కడ కోరుకునేది వాళ్ళ 125 సంవత్సరాలు ఉన్న ఒక గొప్ప ఒక విశాఖపట్నం చరిత్రని డివిజన్ రైల్వే మీద చరిత్రను తీసుకుని ఆ పక్కన చరిత్రని డివిజన్ రైల్వే మీద చరిత్రను తీసుకుని ఆ పక్కన పెట్టారు. ఇవాళ కూడా ఎంత గొప్పగా చేశారంటే వీళ్ళు 205 కోట్లు అన్నారు. కాదండి, ఇవాళ ఈ డిఆర్ఎం ఆఫీస్ తీసుకుని పెట్టడం వల్ల డిఆర్ఎం ఆఫీస్ ఖాళీ అవుతుంది. దాంట్లో జోన్ మేనేజర్ కార్యక్రమం పెడతారు, ఆ స్టాఫ్ దానికి సరిపోతారు, పెద్ద ఖర్చు కూడా లేని పని. మేము అడిగేది ఇవాళ ఒకసారి అన్యాయం చేస్తారు. రెండో విషయం కూడా మేము చెప్తున్నాం, ఇవాళ రైల్వేలో అక్కడ పెద్దలు ఇవాళ చాలా సంతోషిస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కాకుండా మిగతాట్ల మీద కన్ఫైన్ అవుతున్నారు. ఘనయ్యను వాట్ప అభినందన తెలియజేస్తాను. బట్ వన్ థింగ్ ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దుప్పట్టాలి మేము. ఒక సురేష్ ప్రభు గారైనా ఇక్కడి నుంచి పంపించి తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల ఈ ఆంధ్ర వాళ్ళ దయాభిక్షతో జీతాలు తీసుకున్న మనిషి క్రితం సంవత్సరం బిఫోర్ దట్ ఇయర్ 39,000 కోట్లు మహారాష్ట్రకి, క్రితం సంవత్సరం పీయూష్ గోయల్ గారు 57,000 కోట్లు మహారాష్ట్ర పెట్టే
ఆంధ్రప్రదేశ్కి 3760 కోట్లు, తెలంగాణ 1813 కోట్లు పెట్టే. సురేష్ ప్రభు గారు జోన్ ప్రకటిద్దామని ఆయన ఇక్కడికి ప్రయాణం అయినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు చివరి నిమిషంలో పిఎంఓ నుంచి ఆయనకి ఫోన్ వచ్చి జోన్ ప్రకటన చేయొద్దని చెప్పి అన్నారని చెప్పి కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది. మరి ఎంతవరకు వాస్తవం అది విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పాలి.